రాచన్న సిర్సిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న విహారీయులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రకటించడంతో రాష్ట్ర విహారీయుల జేఏసీ పిలుపు మేరకు ముస్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు విహారీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాగుపడతాయని మేమెంతో ఆశపడి 80 రోజులు సమయం చేసినాము. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ కేటీఆర్ గారు మమ్మల్ని పిలిపించి మీకు మున్గోడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ కోరికలన్నీ నెరవేరుస్తామని మాకు హామీ ఇచ్చారు. అదే పంతాలో ఈ మొన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో మా 23,000 మంది విఆర్ఎల్ అందరికీ ఏస్కేలు వాళ్ళ ఉద్యోగ అర్హత ప్రకారం అందరికీ ప్రమోషన్లు ఇస్తాము, తర్వాత వారసులకు ఉద్యోగాలు ఇస్తాము, మేము ఏవైతే డిమాండ్లు పెట్టినామో ఆ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని మాకు పూర్తిగా మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. దీనికి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి 23,000 మంది విఆర్ఎల్ అందరం మేము తెలంగాణ ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ మరియు హరీశ్రావు గారు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. తర్వాత ఇదే విధంగా మాకు ఈ జూన్ నెలలో పూర్తి చేస్తామన్నారు. అదే మాట మీద మాకు జూను వజ్రోత్సవాలు పూర్తి చేసే సందర్భంలో మా పూర్తి పని మాకు చేసినట్టయితే మేము ఎల్లకాలము టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము మా వంతు మేము సహాయం చేస్తామన్న ఉద్దేశంతో మేము విఆర్ఎల్ అందరము ఐక్యంగా ఉంటామని తెలియజేస్తున్నాము. కేటీఆర్కు గంటల కమల కోటి కోటి ధన్యవాదాలు.